ఉంది, సీజన్ 3 కూడా ఉంది, మన దగ్గర కూడా ఉండబోతుంది. కానీ మీరు చూడకండి, తెలుగులోనే చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్ ఉండబోతుంది. అంటే ఇక్కడ మీకు మనకు ఓన్లీ కథని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఎలా ఉందంటే, మామూలుగా 2 గంటల సినిమాలో ఫస్ట్ పావుగంట యాక్ట్ 1లో క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసి వరల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తాం కదా. సో వధువు సీజన్ 1 వరల్డ్ ఎస్టాబ్లిష్ చేయటం, క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయటం, ఇంత తేడా ఫ్యామిలీలు ఉంది ఒకటి ఎగ్జిస్టింగ్ ఈ ప్రపంచంలో అని ప్రేక్షకులకు చూపించడం మాత్రమే. వధువు సీజన్ 2 ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్. అదైతే ఐ కెన్ డెఫినెట్లీ ప్రామిస్ అన్న. నంది గారు, ఈ మధ్య కాలంలో చూసిన వెబ్ సిరీస్ లే కనిపిస్తున్నారు. అవునన్న, సినిమాలు పక్కన పెట్టినట్టేనా, కేవలం ఇందులో ఉండేటువంటి కంటెంట్ ఆధారంగా ఇవి మాత్రమే చూస్ చేసుకున్నారు అన్నది? అలా ఏం లేదన్న. ఆనెస్ట్లీ నేను సవారి, బొమ్మ, బ్లాక్ బస్టర్ 2 సినిమాలు చేసిన తర్వాత మంచి కథ, మంచి సినిమా కథతో చేయాలి నేను చేస్తూనే ఉన్నాను. ప్రెస్ వాళ్ళు కానీ ప్రేక్షకులు కానీ నన్ను, నువ్వు బాగా చేస్తున్నావు సినిమా వర్కౌట్ అవ్వాలి, నువ్వు బాగా చేస్తున్నావు సినిమా వర్కౌట్ అవ్వాలి అనే స్పేస్లో ఉన్నావు. నేను బాగా చేస్తున్నాను సినిమా వర్కౌట్ అవ్వాలి నుంచి నేను బాగా చేస్తున్నాను సినిమా వర్కౌట్ అయింది స్పేస్కి ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని చెప్పి జాగ్రత్తగా ఒక చిన్న గ్యాప్ తీసుకున్నా. ఆ ఇన్ బిట్వీనే నాకు హాట్స్టార్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి మ్యాన్షన్ 24, అది ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయింది. పర్సనలీ నాకు లిల్లీ అనే క్యారెక్టర్ చాలా హెల్ప్ అయ్యి ఫర్దర్గా నేను చేసినటువంటి రోల్స్ మీకు మెల్లిమెల్లిగా తెలుస్తాయి. అండ్ దెన్ వధువు మళ్ళీ హాట్స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ హాట్స్టార్ అంటే, వాళ్ళ ఒరిజినల్స్లో నేను లీడ్గా చేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కాకుండా ప్రశాంత్ వర్మ గారు ఒక కథ రాశారు, అది కూడా హాట్స్టార్ స్పెషల్స్కి నేను షూట్ చేయడం జరిగింది. హాట్స్ దీంతో పాటు మొన్న అనౌన్స్ చేసాం మన లక్కీ మీడియా సినిమా చూపిస్తా మామ, పాగల్, నాని అన్నది, నేను లోకల్, ఇవన్నీ చేసిన బెక్కం వేణుగోపాల్ గారి ప్రొడక్షన్లో హీరోగా చేస్తున్నాను. కానీ అక్కడ కూడా మళ్ళీ కాంబినేషన్ అవికా గారితోనే. ఇవాళ ప్రొడ్యూసర్స్కి చెప్తున్నా, ఏదో 12th 15th గ్లిమ్స్ వదులుదామంటే వద్దు, వధువు అనుకుంటారు మా ఇద్దరిని చూస్తే, దాన్ని మంత్ ఎండ్కి పోస్ట్పోన్ చేద్దాం లేంటే న్యూ ఇయర్ వదలండి గ్లిమ్స్ అని ఇవాళే చెప్తున్నా. సో ఆ బ్యానర్ నుంచి ఒక సినిమా ఉంది, ఆ తర్వాత మూడు సూపర్ హిట్లు ఇచ్చినటువంటి ఒక బ్యానర్ ఉంది, అది నేను చెప్పడానికి లేదు. 10వ తారీఖు తర్వాత అనౌన్స్ చేస్తున్నారు ప్రొడ్యూసర్, అందులో ఒక సినిమా సైన్ చేశాను. సో సినిమాలు కూడా వస్తున్నాయి. 2024 ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ గుడ్ ఇయర్. మిమ్మల్ని ఎక్కువ సార్లు కలుసుకునే అవకాశం రాబోతుంది నాకు, అండ్ మీ అందరు సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్. అదే గారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి దీనికి సంబంధించి. రంగమార్తాండతో మంచి మార్క్స్ తీసుకున్నారు, సో దెన్ మళ్ళీ గ్యాబ్, అంటే చేస్తూనే ఉంటారు, బట్ ఇలాంటి వెబ్ సిరీస్ చేయడం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఫర్దర్? సార్, ఫస్ట్లీ ఇలాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ నుంచి నాకు ఈ క్యారెక్టర్ కోసం ఫోన్ రావడమే నేను చాలా లక్కీగా అనుకున్నాను. శాలిని గారి దగ్గర నుంచి నాకు ఫస్ట్ మెసేజ్ వచ్చింది, ఇలా హాట్స్టార్కి ఒక వెబ్ సిరీస్లో ఒక క్యారెక్టర్ కోసం అనుకుంటున్నాము, ఇది ఆల్రెడీ ఒక బెంగాలీ రీమేక్. సో అది విన్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్ వాజ్ నథింగ్ దట్ నేను ఓకే చెప్పాలా వద్దా అన్న కాకుండా, ఇది 100% ఓకే నేను చేస్తున్నా అనే లోపల నుంచి ఒక ఫీలింగ్ వచ్చేసింది. దాని తర్వాత కొంచెం డేట్లు అడిగారు, వాళ్ళు ఏమన్నారంటే ప్రీ ప్రొడక్షన్ అంతా చాలా క్లారిటీగా వీఆర్ రెడీ విత్ ఇట్, ఈ 30 రోజు మాత్రమే షూటింగ్ ఉంటుంది, కెన్ యూ గివ్ మీ దిస్ 30 డేస్ అని నాకు అడిగారు. అప్పుడు వరుణ్ తేజ్ గారి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్లో నాకు క్యారెక్టర్ వచ్చింది, దాంట్లో ఎయిర్ ఫోర్స్ లుక్ ఎలా ఉంటుంది, చాలా చిన్న హెయిర్ వితౌట్ బియర్డ్ అలా ఉండే. సో నా అదృష్టం ఏంటంటే అది ఒక 45 డేస్ పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయిన వెంటనే నేను ఫోన్ చేసి, అలా పోస్ట్పోన్ అయింది, ఐ కెన్ గ్రో మై బియర్డ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, మీకు ఎలా లుక్ కావాలి ఐ కెన్ డూ ఇట్, బట్ ఆ 30 డేస్లో అయిపోతుంది కదా, ఖచ్చితంగా 30 డేస్లో అయిపోతుంది అన్నారు. కానీ నాకు తెలిసి 27 or 28 డేస్లోనే కంప్లీట్ చేసేసాం. అది ఆల్ నేను ఇక్కడ కూర్చొని వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి నేను మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం సూపర్, ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది. డైరెక్టర్ గారికి ఏం కావాలో కెమెరామెన్కి తెలుసు, ఆయన చెప్పేస్తారు ఇలాంటి సీన్ ఉంది, ఆయన సెటి మొత్తం చేసేసి రెడీగా పెడతారు. అక్కడ మేము క్యారవాన్ నుంచి దిగి ఆ రూమ్లోకి వెళ్ళిపోయిన వెంటనే ఆల్రెడీ ఆ సీన్ ఫీల్ వచ్చేసే ఉంటుంది అక్కడ. సో సగం వర్క్ ఈజీ అయిపోయింది. అండ్ నేను చాలా హైపర్ యాక్టివ్ పర్సన్, చాలా జోష్లో ఉంటాను ఇప్పుడు, ఆ టైప్లోనే ఉంటాను. సో ఈ క్యారెక్టర్ చేయడం నాకు చాలా, డైరెక్టర్ గారు నాకు పిలిచి, నాకు ఎక్కువ అవసరం లేదు, నాకు తక్కువ అవసరం లేదు, ఒక మీటర్ ఉందిరా, ఆ మీటర్లో నేను స్ట్రేట్ చూసి నాకు డైలాగ్ చెప్పేస్తే నాకు చాలు, ఎక్కువ యాక్టింగ్ కూడా వద్దు. సో త్రూఅవుట్ ద మూవీ కృష్ణ గారు చాలా గైడ్ చేశారు సటిల్ ఉండడానికి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ హాట్స్టార్ అండ్ కృష్ణ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్
అమేజింగ్. ఐ కెన్ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ టిల్ టుడే వాట్ ఐ హావ్ డన్. హలో కృష్ణ గారు, దిస్ ఇస్ శ్రీవత్ సార్. మీ రెకీ షోకి నేను పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు టెలివిజన్లో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెన్ యూ ట్రాన్సిషన్ ఓటీటీలో, ఓటీటీ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అనుకుంటాం మిమ్మల్ని ఇప్పుడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అవన్నీ ఆ ట్రాన్సిషన్, బికాస్ మీరు ఎక్కడ మీరు టెలివిజన్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇక్కడ వచ్చారు అని నాకు ఎక్కడ కనిపించలేదు ఎనీ టైమ్ ఎనీ ఆఫ్ యువర్ షోస్. ఆ రైటింగ్ కానీ ఆ ఎగ్జిక్యూషన్ కానీ ఆ డిఫరెన్స్ ఎలా తీసుకొచ్చారు వైల్ యూ ఎగ్జిక్యూటెడ్ దీస్ త్రీ షోస్, బుచ్చినాయుడు, కంద్రిక ఇంక్లూడ్? అంటే ఇప్పుడు ఈ వధువులో హీరోయిన్ను పెళ్ళి అయిన తర్వాత అత్తారింటికి వెళ్తుందండి. అత్తారింటికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఆడియన్స్ కూడా తీసుకెళ్ళాలి అనేది అక్కడ ఫిక్స్ అయ్యాను. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒకే ఇంట్లో జరుగుతుంది డ్రామా. సో ఆయన ఒకే ఇంట్లో జరగాలి అంటే మొత్తం కథ అంతా ఇంట్లోనే జరుగుతుంది. దానికి ఎలా అనేది ఒక ముందు ప్రీ ప్రొడక్షన్లో నేను డిఓపి గారు అందరూ వర్క్ చేసాం. ఈ కథ షూటింగ్కి వెళ్ళకముందే మన మ్యూజిక్ డైరెక్టర్తో అనిల్ గారితో మేము నలుగురం ఒకసారి డిస్కస్ చేసాం. చేసి ఇలా వెళ్తాం ఇలా వెళ్తామని ఒక 4-5 డేస్ నలుగురం డిస్కస్ చేసి ఇలాగే వెళ్ళాలి అని సెట్లోకి వెళ్ళాం. అందుకే కొంచెం క్లారిటీగా చేసాం. నందు, హాయ్. ఐ వాచ్డ్ యువర్ ప్రేమ విమానం అండ్ మ్యాన్షన్ 24 ఆల్సో. వాట్ ఐ రియల్లీ లైక్ ఇస్ మీరు యూఆర్ నాట్ చూసింగ్ ఆన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్ ఇలాంటివి ఏం కాకుండా ఐ రియలీ లైక్ యువర్ చాయిసెస్. సో థ్యాంక్ యూ. సో హౌ డూ యూ రియలీ గో అబౌట్ దీస్ ఎక్స్ట్రా ఎక్స్టెండెడ్ క్యామియో కైండ్ ఆఫ్ రోల్స్ వెన్ యూ చూస్ నాట్ దిస్ వన్ బట్ జనరలీ ద అదర్ టూ మ్యాన్షన్ 24 బికాస్ ఇట్స్ ఓన్లీ అ స్మాల్ పార్ట్. సో హౌ డూ యూ గో అబౌట్ చూసింగ్ దీస్ రోల్స్ బికాస్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనే భయం ఉంటుంది. హౌ డూ యూ గో అబౌట్ ద చాయిసెస్ ఎస్పెషలీ ఇన్ ద బిగ్ హీరో రోల్స్ ఆర్ వెరీ ఈజీ లైక్ నేను హీరో చేస్తున్నాను. భయం ఉంటుంది, భయం ఉంటుంది. కాకపోతే అదే ఇంపాక్ట్, దట్స్ ద రైట్ వర్డ్ టు యూస్. ఇంపాక్ట్ అనేది ఒకటి చూసుకుంటున్నాను. లక్కీగా నాకు నాకు తెలియదు నా జాతకం అలా రాసిందేమో. ఇప్పుడు లెట్స్ సే వెన్ ఐ బిగన్ వే బ్యాక్ 100% లవ్లో కూడా ఐ యూనో ఒక అజిత్ ఇస్ గ్రేట్ అనేది ఉందనుకోండి. సినిమా అంతా నాగ చైతన్య గారు, తమన్నా గారు హీరో హీరోయిన్ అయినప్పటికీ అజిత్ ఇస్ గ్రేట్ అనేది ఎక్కడికి వెళ్ళినా సరే అజిత్ ఇస్ గ్రేట్ అంటారు. సో అది ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఉండింది. మరి ఐ డోంట్ నో, మరి నాకు నేనేది పర్సనల్గా చూస్ చేసుకుని నాకు వచ్చిన దాంట్లో కొద్దిగా బెటర్గా ఏదైనా చూసుకోవటం. నేను నో చెప్పినవి కూడా ఉన్నాయి కొన్ని సినిమాలు, ఇలాంటి రోల్స్ అడిగితే నో చెప్పినవి కూడా ఉన్నాయి. భయం మళ్ళీ అమెరికా పెళ్లి కొడుకో లేదంటే చెల్లికి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన బావ ఇలాంటి రోల్స్కి. సో కాన్షియస్గా అలాంటివి వచ్చినవన్నీ అవాయిడ్ చేసుకుంటూ, బట్ మీరు అన్నట్టు రైట్ వర్డ్ ఇంపాక్ట్. ఆటోనగర్ సూర్య దోడ ది ఫిల్మ్ డింట్ వర్క్ బట్ కిచ్చా అనే రోల్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. తర్వాత ఎన్టీఆర్ అన్నతో రభసలో చేశాను, అది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలా దేవుడి దయవల్ల నన్ను ఎంచుకోవటమే అలాంటి రోల్స్కి, నందు ఇలాంటి దానికైతే ఎక్కడో స్టాండర్డ్గా చేయగలుగుతాడని సంభవం. మరి డైరెక్టర్స్కి నాలో ఏం కనిపిస్తుందో జెన్యున్గా నాకు తెలియదు. బట్ ఓ 10 అన్నప్రాసన్కి పిల్లలకి 10 పెడితే ఒకటి ఎంచుకుంటారు కదా, అలా నాకు వచ్చిన రోల్స్లో ఒక 4-5 కనిపిస్తే అందులోంచి 2-3 మంచివి ఉంటే తీసుకుని స్లోగా కెరీర్ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నాను. చాలా స్లో అయిపోయింది, ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. బట్ ఐ థింక్ ఆల్ ద ఫ్రూట్స్ చెక్ అప్పటి నుంచి చేసిన విత్తనం ఇప్పుడు చెట్టు అయ్యి ఇట్స్ టైమ్ టు రీప్ ద ఫ్రూట్స్ అనే ఫీలింగ్ నాకు వస్తుంది ఫర్ ద కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి కమింగ్ అక్రాస్ ఇన్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ ఆల్రెడీ కమ్. సో అంటే ఆ ఇంపాక్ట్ అనే దాన్ని పట్టుకొని జాగ్రత్తగా చూస్ చేసుకుంటాను. థ్యాంక్స్ మేట్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారండి. సార్, ఇది బెంగాలీ రీమేక్ కదా, బెంగాలీలో మేకింగ్ అంతా స్టోరీ నేరేషన్ అంతా చాలా ట్రెడిషనల్గా ఒక రకంగా ఉంటుంది. సో మీరు తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి మార్పులు చేశారు, ఎలాంటి నేటివిటీ కోసం ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అవునండి, ఇది మీకు బెంగాలీకి దీనికి మేకింగ్ వేసి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ ట్రీట్మెంట్ కూడా కొద్దిగా చేంజ్ చేసుకుంటున్నాను. 7th ఎపిసోడ్ మొత్తం అక్కడ వేరు ఇక్కడ వేరు. సో 7th ఎపిసోడ్ మొత్తం మనం ఇక్కడే. సో ఆర్టిస్ట్లో పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం చాలా పర్ఫెక్షన్ ఉంది, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా కనిపించేది. సో ఈ సినిమా కోసం అంటే ఈ వెబ్ సిరీస్ కోసం ఏమైనా వర్క్షాప్ చేశారా? వర్క్షాప్ ఏం చేయలేదండి, ఎందుకంటే దొరికిందంతా మంచి ఆర్టిస్టులు నాకు. అంటే వాళ్ళది ఎక్కువసేపు టేకులు తీసుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ ఉంది, దాని కారణం వాళ్ళే. వాళ్ళు త్వరగా చేయడం వల్ల ఎక్కువ 1 మోడ్ అనేది నాకు తెలిసి అయితే లేదు, చాలా ఫాస్ట్గా చేసాం అందువల్ల.
కెమెరామెన్ గారికి కూడా క్రెడిట్ ఇవ్వాలన్న. అవునండి. మీరు నంబరు మేకింగ్ వీడియో అని ఉందా శాలిని గారు అన్నది? హాట్స్టార్ శాలిని గారు ఆవిడని ఏ ఒక్క హాట్స్టార్ ఇంకో అన్నగుడిది ఆవిడ అన్ని ఓటీటీలు చేస్తున్నారు. శాలిని గారు, శాలిని నంబర్ గారు, మేకింగ్ వీడియో ఉంది కదా, ఎవరి నుంచి చెబుద్దాం. నిజంగా మా మేకప్ మ్యాన్ కూడా అడగండి, మాకు అసలు టైం ఉండేది కాదు. ఆయన ఎంత నేనైతే డౌట్ పడ్డా కెమెరామెన్ మీద, అంటే ఫ్రేమ్ బాగుంటుంది, మానిటర్లో బాగుంటుంది, కానీ ఎక్కడో ఇంత స్పీడ్గా అయితే క్వాలిటీ రాదు అని ఫిక్స్ అయ్యాను నేను. ఆయన ఏంటన్నా మాకు వైట్ తీస్తే క్లోజ్ అని చెప్పి ఊరికే సరదాగా వ్యాన్ వరకు వెళ్ళొద్దాందా పోసుకుని వద్దాం అంటే కూడా లేదు లేదు రెడీ రెడీ రెండు షార్ట్ రెడీ వచ్చేసేయండి అని. ఏందన్నా నువ్వు మరీ ఫాస్ట్, మా వన్ మోర్ ఏమో పక్కకు పెట్టేస్తే నిజంగా క్రెడిట్ మహేష్ గారికి 110% ఇచ్చి తీరాల్సింది. ఎన్ని నైట్ షూట్లు చేసాం టు ది ఎంటైర్ సినిమాటోగ్రఫీ టీమ్. నేను ఇలా ఇంత స్పీడ్ ఇంత ఫాస్ట్ సినిమాటోగ్రఫీ టీమ్తో నా లైఫ్లో వర్క్ చేయలేదు. గ్రేట్ వర్క్ అన్న, అదిరిపోయింది అసలు. నా నెక్స్ట్ సినిమాకి కూడా మీరు అన్ని దగ్గరుండి కొంచెం మ్యూజిక్ క్యారెక్టర్ సార్ చాలా బాగుంది. ప్రతి ఎపిసోడ్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా సీన్స్ని బాగా ఎలివేట్ చేసి అదని ఒక ఫీలింగ్ కలిగింది చూస్తుంటే. సో రీమేక్ అనేసరికి ఆల్రెడీ ట్రాక్స్ ఉంటాయి కదా, మీరు సొంతంగా ఎంత లిబర్టీ తీసుకొని మ్యూజిక్ చేశారు, డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందండి? ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. అండ్ లిబర్టీ కంప్లీట్ లిబర్టీ అండి, లైక్ ఏది కూడా దగ్గరగా కూడా ఉండదు. మనం ఇప్పుడు వాట్ వీ డిడ్ అండ్ వాట్ ది ఒరిజినల్ ఈజ్ మీరు చూస్తే అసలు దగ్గర సంబంధం కూడా ఉండదు. సో దట్ క్రెడిట్ గోస్ టు కృష్ణ గారు, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అండ్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ నుంచే ఐ వర్క్డ్ అండ్ ఐ డెంట్ ఈవెన్ వాచ్ ద ఒరిజినల్ ఈవెన్ దో ఇట్స్ ద సేమ్ ప్రొడక్షన్ హౌస్ ఐ డెంట్ వాచ్ దాట్ సో దట్ నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. ఇప్పుడు కొన్ని మనం తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటామండి, అలా కూడా అవ్వకూడదని అది చూడలేదు అసలు. సో అండ్ కృష్ణ గారు నాకు ముందు ఆల్రెడీ మేము పనిచేసాము అండ్ ఆయన ఇచ్చే ఫ్రీడమ్, క్రియేటివ్ ఎనర్జీ కానివ్వండి, అసలు క్లారిటీ ఆఫ్ థాట్, డిజైన్ షార్ట్స్, సో అండ్ ఎంకరేజ్మెంట్, సో చాలా స్మూత్గా అయిపోతుంది జర్నీ. సో అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు బెంగాలీ మ్యూజిక్ ట్రాక్స్ ఏమైనా వాడారా సొంతంగా మళ్ళీ కొత్తగా చేశారా? లేదండి, అంత ఒరిజినల్. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ దిస్. కంగ్రాట్స్. థ్యాంక్స్. డైరెక్టర్ గారు